ఈ రోజే స్నానం చేస్తున్నా, ఏ రోజు నేను చెయ్యంది, ఈ స్నానమే మిగలాలి ఎప్పటికీ. సబ్బుని బాగా రుద్దు, గబ్బు వదిలేటట్టు, షాంపును బాగా అద్దు, కంపు పోయేటట్టు. ఈపును సాపుగా రాయి, అందాకుంటేనే గోడవాడోయి, ఆహా రుద్దు రుద్దు రుద్దు, వీపును గోడకేసి రుద్దు, ఆ రుద్దు రుద్దు రుద్దు, జిట్టంతా పోయేటట్టు. ఏంట్రా లొల్లి, సైలెంట్ గా స్నానం చేయలేవా? బాత్రూమ్ లో కూడా స్వాతంత్రం లేదా? మా టాలెంట్ తొక్కేస్తారా? ఏంటండి అన్యాయం? సన్నాసిలో ఉన్న నీకు అన్యాయం ఎవడు చేస్తాడు? కానీ పాటలాపరా, చూపోటు వచ్చేలా ఉంది. చూడండి నాన్నగారు, బయటకు రా, చూస్తా. బాత్రూమ్ లో ఉండి చూడమంటే ఏం చూస్తా? అమ్మా, ఇలాగే బయటకు వచ్చినా చూడలేరు. నాన్నగారు, గెలిచే గుర్రాన్ని, బాత్రూమ్ లో ఉన్న నాలాంటి కుర్రాన్ని ఎవడు ఆపలేడు. ఏమండి? ఏంటండి? అయ్యో రామా, ఎందుకంత చిరాకు? చిరాగ్గా ఉన్నప్పుడు చిరాకే వస్తది. మావిడాకు యాపాకు రాదు. యాపాకు కాదు గాని కరివేపాకు పట్టుకురండి, కూరలోకైనా పనికొస్తుంది. తల్లి కొడుకులకి నేనంటే బొత్తిగా భయం లేకపోయింది. మిమ్మల్ని చూసి భయపడడానికి మీరేమైనా దెయ్యమా పోతమా? మా ఆయన ఎందుకంట భయం? సూపర్ గా చెప్పవే అమ్మా. ముందు నువ్వు బయటకు రారా, నీ ఓఫర్ పగిలేలా కొడతా. నాన్నగారు, ఇందాక ఏదో అన్నారు, ఇప్పుడు చెప్పండి. టోన్ మారిందేట్రా. వెదర్ మారింది కదా నాన్నగారు, జలుబు చేసి. రెస్పెక్ట్ పెరిగింది. పారిపోవడానికి ప్రాస్పెక్ట్ లేనప్పుడు రెస్పెక్ట్ వద్దన్నా వస్తుంది. నిన్న అసలు ఏం చెయ్యాలరా? కుదిరితే కలెక్టర్ చెయ్యండి, వీలైతే డాక్టర్ చెయ్యండి, పాస్బుల్ అయితే పవర్ స్టార్ అంతటి వాణి చెయ్యండి. అవన్నీ కాదు అంటే కనీసం సీఎం చెయ్యండి, పనిలో పనిగా పిఎం కూడా చేసేయండి. అవన్నీ కాదు కానీ, కాలు తీసుకుంటువాన్ని, చెయ్యి తీసి అవటవాన్ని, కన్ను పీకి గుడ్డివాన్ని, నడ్డి విరిచి గుడి మెట్ల మీద బెచ్చగాన్ని చేయాలని ఉంది. అక్కడ మీ సీట్ ఖాళీ అయిందా ఏంటి? రే, బెల్ట్ తీసి కొట్టానంటే ప్యాంట్ పగులుద్ది. అబ్బబ్బా, మీరు ఇలాగే అరుచుకుంటారా బయలుదేరుతారా? ఇలాగే బయలుదేరితే ఊరంతా భయంతో పారిపోతారు. కానీ ముందు బట్టలు వేసుకుని వస్తా. ఏమైందిరా? బాత్రూమ్ లో జారాల్సింది, బెడ్రూమ్ లో జారావా? కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయా? నాన్నగారు, నేను జారిపడి అరవలేదు. మరి జారకుండా పడి అరిచావా? మీరుండండి, ఏమైందిరా ఎందుకంతలా అరిచావు? ఏముంది, ఏ ఎలకనో చూసి ఏనుగనుకుని భయపడి ఉంటావు. ఎలకను చూసి అరవలేదు, ఎలక పెట్టిన ఈ బొక్కను చూసి అరిచాను. ఎలుకెంత పెద్ద బొక్క పెట్టిందా? అవునండి నాన్నగారు, పదండి వెళ్దాం. ఎక్కడికి? ఎలుక మీద కేసు పెట్టడానిక? అలాంటి కేసులు తీసుకోరు. పోలీస్ స్టేషన్ కాదు, దాని పక్కనున్న పెద్ద బట్టల షాప్ కి. ఎందుకు? చొక్కాకు బొక్కలు పెట్టిన ఎలకని ఆ షాప్ లో వదిలేసి వస్తావా? కాదు, కొత్త చొక్కా కొనుక్కోడానికండి. ఏంట్రా మళ్ళీ అను? మళ్ళీ మళ్ళీ అను అంటే మళ్ళీనే మళ్ళీ మళ్ళీ అను అని కాదురా. మరి మళ్ళీ వాళ్ళు చెల్లినాను అలా నాన్నగారు. ఏయ్, నాకున్నదే కొత్త చొక్కా ఒకటి, అది కూడా ఎలక కొరికేశాయి. నాకు ఇప్పుడు కొత్త చొక్కా కావాలి నాన్నగారు. అబ్బా, ఏం ప్లాన్ వేసావరా? ఈ నెలకో కొత్త చొక్కా కొనేవాడు ఇలా ఉన్న చొక్కాలు బొక్కలు పెట్టుకుని ఎలక కొరికిందని చెప్పి కొత్త చొక్కా కొనిపించుకుందామని ఏం ప్లాన్ వేసావరా? ప్లానా? ప్లాన్ ఏంటి? నిజంగానే ఎలక కొరికిందండి. ఈ మొక్క ఎలక వచ్చి చెప్పినా నేను నమ్మను. ఎలక ఎలక ఎలా చెప్పుద్ది? అందుకే కదరా నమ్మను అని చెప్పింది. నానా, ఏంటి కన్నా, నాకు కొత్త చొక్కా కావాలి, కొనిస్తేనే నేను పెళ్లికి వస్తాను. అవునా, నిజమే అంటున్నావా? మళ్ళీ మాట మార్చో కదా. అస్సలు మార్చను, మీరు ఇప్పుడు నాకు కొత్త చొక్కా కొనివ్వాలి అంతే, లేదంటే నో పెళ్లి. అబ్బా భాగ్యం, చెవులకెంత హాయిగా ఉందే. ఆహా రే, చాలా థ్యాంక్స్ రా, నిన్ను ఎలా ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా. నువ్వే రాను అని చెప్పి మంచి పని చేశావు. భాగ్యం పదా, మనం వెళ్దాం. నానా, మేము వెళ్ళాక తలుపు మూసుకుని ఈ దరిద్రను కూడా మూసేయి. నానా బాయ్. వెళ్ళండి, మీరు నాకు కొత్త చొక్క కొనిచ్చే వరకు నేను ఊరుకునేదే లేదు, నిప్పిన బట్టలు వేసుకునేదే లేదు, అసలు కూర్చున్న ఇక్కడ నుంచి లేచేదే లేదు. అవునా, సూపర్, నువ్వు అలాగే ఉండు చెప్తా. భాగ్యం కాఫీ పట్టుకురా, పార్టీలో బుర్ర వేడెక్కింది. అలాగే. ఓర్ని, ఇంకా బట్టలు లేకుండానే ఉన్నావా? ఉన్న బట్టలు వేసుకోవచ్చు కదరా. అవన్నీ కాదు, నాకు ఇప్పుడు కొత్త బట్టలు కావాలి, కొత్త చొక్కా కావాలి అంతే, ఇది ఫిక్స్. మిక్సీలో వేసి పట్టించేస్తాను యాదవా, కొత్త చొక్కా కావాలంట, కొత్త చొక్కా. అమ్మా చూడవే, నాకు కొత్త చొక్కా కొనేమంటే కొనివ్వట్లేదు. పొద్దున్నుండి అడుగుతున్నాడు, వాడికి ఒక చొక్కా కొని ఇవ్వచ్చు కదా.
నువ్వేంటి ఆడికి సపోర్టా? చక్కలేదు మావి టెక్కలేదు. ఆ కాఫీ ఇచ్చి నీ పని ఏదో నువ్వు చూసుకో. హో ఏమైంది బంగారం, చేయి జారిందా? లేదు, నేనే జారి చేశా. ఎందుకు? ఇప్పుడు మీరు వాడికి కొత్త చక్క కొని ఇవ్వలేదంటే చాలా చూస్తారు జాడ విడిచేవి. అబ్బో అబ్బో లేదు బబ్బో లేదు, వెళ్ళండి. వెళ్తాలే, ఎందుకంత కోపం? పదరా. ఎందా కుదరదన్నారు? అవతల హోమ్ మినిస్టర్ ఆర్డర్ రా, చెయ్యక తప్పదు పద. చెప్పండి సార్, ఏం కావాలి? బంగారం కావాలి, అమ్ముతావా? సారీ సార్, ఇది బట్టల షాపు, బంగారం షాప్ కాదు. మరేం కావాలి సార్ అని ఎందుకు అడిగా? మా వాడికి ఓ చొక్కా చూపించు. ఇక్కడ చూపించడాలు ఏముండవు సార్, షాప్ అంతా తిరిగి నచ్చింది వెతుక్కోవడమే. అయితే అంతా తిరిగి గల్లా పెట్టి వెతికి పట్టుకుంటే ఇచ్చేస్తావా? అమ్మ బాబాయ్, బట్టలు మాత్రమే ఇస్తాం సార్, గల్లా పెట్టలు కాదు, వెళ్ళి వెతుక్కోండి. నాన్న పదండి, షాప్ అంతా ఓ రౌండ్ వేసి నచ్చినని సెలెక్ట్ చేసుకుందాం. నువ్వెన్ని సెలెక్ట్ చేసినా నీకు ఇప్పించేది ఒక్క చొక్కయ్యరా, వెళ్ళి చూసుకో. రోజులు మారినా ఈయన మారడు. నాన్న ఇది ఓకే. అబ్బే ఇది మన రేంజ్ కాదు, వేరే చూసుకోరా. ఇంతకంటే ఎక్కువ రేటుది సెలెక్ట్ చేసుకుంటున్నారా నాన్న? ఇక్కడే నెల రోజుల పాటు పని చేస్తా అనుకుంటే తీసుకో. ఏమయ్యా ఇంత రేట్ పెట్టి చొక్కా తీసుకున్నాం, డిస్కౌంట్ ఏం లేదా? ఇంత రేటా? మీరు పెట్టింది 1200 సార్. 1200 తేలిగ్గా తీసేస్తావేంటి? 1200 డబ్బులు కాదా? సారీ సార్. లారీలకేం తక్కువ లేదు? మా దగ్గర లారీలు ఏం లేవు సార్. లారీ సంగతి తర్వాత ముందు క్యారీ బ్యాగ్ ఇచ్చాడు. చొక్కా కొత్తగా ఉంది కదా అని ఓ వేసేసుకుని ఊర్లో తిరిగాకు. ఏంటి పండగల నాడు ఫంక్షన్లు ఉన్నాడు వేసుకో. అంటే ఇప్పుడు ఇది వేసుకోవాలంటే పండగ వచ్చేదాకా ఆగలా? అస్సలు ఆగను, కొన్నదే వేసుకోవడానికి. రే వద్దు. మీరేమన్నా ఈ రోజు చొక్కా వేయాల్సిందే, ఊర్లో రౌండ్ తిరగాల్సిందే. టంటటాన్, ఎలా ఉంది నాన్న? 1200 కళ్ళ ముందే ఉన్నట్టుంది. అబ్బా 1200 మీరే పెట్టారులేండి, ఈ చొక్కా మీద రాసేయండి 1200 చొక్కా అని. రాసేవాడినరా, కానీ మరక పడుతుందని ఆగా. మా నాన్నే. రే ఎక్కడికి? బయటికి. కొత్త చొక్కా వేసుకుని బయటికి ఎందుకు? అసలు దుమ్ము చొక్కా పాడైపోదు. బయటికి వెళ్లకుండా బెడ్రూమ్ లో వేసుకుని కూర్చోడానిక కొత్త చొక్కా కొన్నది. మీరు మీ పేనాసి, చొక్కా అందరికి చూపించాలి కదా. చొక్కా మీద చొక్కా మరకపడ్డా నీకు మరకపడుద్ది. అర్థంలా చూసుకుంటాలండి మీరు కొనిచ్చిన ఈ చొక్కాని. కొన్నది ఒక చొక్కా లెక్కలేని రిస్ట్రిక్షన్స్. ఏంట్రా మామా, మొహంలో కళ వచ్చింది? కళ? నా మొహంలో కళ రావడం ఏంటి, అసలు ఎవరా కళ? అబ్బా కొత్త చొక్కా కొత్త పంచడాయలాగులు, అదిరిందయ్యా రాజు. ఏంటి సంగతి? పిల్ల పడిందేమో. అవునరా? అవునా, ఎవర్రా? పొద్దున్నే ఎదురుంట్లో ఉండే చిన్నపిల్ల లేదు, పరిగెడుతూ ఉంటే రాయి తాకి పడింది. సర్లే చొక్కా బాగుంది, ఎక్కడ కొన్నా? ఏ ఆగు ఆగు, చెయ్యయ్యద్దు, అసలే కొత్త చొక్కా, దూరం. కొత్త చొక్కా ఎంతో తెలుసా? 2 మీటర్లు ఉండదు. మీటర్లు కాదురా, రేటు ఎంతో? 1200. అబ్బో మామా, టైం ఎంత అయింది? ఎంత? రే ఎంత పని చేసావురా? మరక మంచిదే.